ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రధానంగా నిన్న జరిగిన కేబినెట్ లో ఉద్యోగులకు సంబంధించి అనేక మేళ్లు జరిగే విధంగా తీసుకున్న చర్యల పట్ల ఉద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వానికి ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కృతజ్ఞతగా ఉన్నారని తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడా కూడా ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ప్రధానంగా రుటీన్ లో ఉన్న విషయాలే కాకుండా ఇది అసాధ్యం ఇది చేయలేరు అనే విషయాలు ఎన్నో చేసే రాఖోలోకే ఈ వేళ అనేక గతంలో ముఖ్యమంత్రులు కాంట్రాక్టర్ వారిని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వారిని రెగ్యులరైజ్ చేయకుండా వారిని మోసం చేసిన సందర్భాల్లో మనం చూసాం కానీ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అస కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయలేరు ఇది అసాధ్యం అని అందరూ అనుకుంటున్న సందర్భంలో వారిని రెగ్యులరైజ్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు అలాగే ఈ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేరు అని అందరూ అనుకున్న సందర్భంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేరు అన్న సందర్భంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నిలిపిన సందర్భం అలాగే లక్ష ముప్పై వేల మంది ఉద్యోగం ఉద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వారికి జీతాలు ఇవ్వలేరు ముఖ్యమంత్రి గారు అని అందరూ అంటున్న సందర్భంలో వారికి ప్రొబేషన్ జరగదు అంటున్న సందర్భంలో లక్ష ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా వారికి ప్రొబేషన్ చేసి ఈ రోజు వరకు ఈ రోజు కూడా జీతాలు ఆకుండా వారికి జీతాలు ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే అడగకుండానే పిఆర్సీ ఇచ్చారు హెచ్ఆర్ఏ పెంచడం జరిగింది ఇలాగే అనేక మేలు చేస్తున్న ప్రభుత్వం ప్రధానంగా ఉద్యోగులకు ఏ ఇబ్బంది వచ్చినా సరే వెంటనే నేనున్నాను అని ఆదుకునే విధంగా గౌరవ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు వచ్చినా సరే ఉద్యోగులు ఏ సమస్య మీద వచ్చినా వారి వెనకాల ఒక నాయకుడు ఉన్నాడా లేదా అని చూడకుండా ఏ సామాన్య ఉద్యోగం వచ్చి అక్కడ నిలబడ్డా సరే వారికి ఎంతో వారి పట్ల ఎంతో అభిమానంతో వారితో మాట్లాడి వారి సమస్యలన్నీ పరిష్కరించుకుంటున్న సందర్భం అలాగే వారి కార్యాలయం కూడా మొత్తం ఏ ఉద్యోగం వచ్చినా సరే ఎంతో చక్కగా రిసీవ్ చేసుకుని వారిని వారి సమస్యలన్నీ పరిష్కరించి ఈ సందర్భంగా ఎవరో ఒకళ్ళు ప్రభుత్వం ఎన్ని మేలు చేస్తున్నా సరే రెగ్యులర్ గా జీతాలు వస్తున్నా సరే జీత జీతాలు రావట్లేదని ఒక గోబిల్స్ ప్రచారం ఒక అబద్ధ ప్రచారం ఈ రోజు ఎవరికి జీతాలు రావట్లేదు అంటే సమాధానం చెప్పడానికి ఎవరు లేరు అటువంటి సందర్భంలో జీతాలు రావటం లేదని ఒక అబద్ధ ప్రచారాన్ని ప్రజల్లో పెట్టి ఈ రకమైన తప్పుడు ప్రచారాలు మానుకోవాలని అటువంటి వారి ఉచ్చులో గాని ట్రాప్ లో గాని ఉద్యోగులు ఎవరో పడకూడదని తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని మళ్లీ ఉద్యోగులంతా గెలిపించుకోవాలని రాబోయే ఎలక్షన్ లో ఉద్యోగులందరూ కూడా ఇన్ని మేలు చేస్తున్న ముఖ్యమంత్రి గారిని మరలా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉద్యోగులందరి మీద ఉందని తెలియజేస్తూ తెలుగు థ్యాంక్ యూ రాష్ట్ర కాంట్రాక్ట్ అసోసియేషన్ అందరికీ నమస్కారం నా పేరు ూర్బాబు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాను నిన్న ఏదైతే రాష్ట్ర కేబినెట్ శ్రీ మన ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిందో ఒక రకంగా కాంట్రాక్ట్ సోర్సింగ్ రెగ్యులర్ సిపిఎస్ ఉద్యోగుల పాలిట వరాల జల్లు కురిసింది కేబినెట్ లో ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు లేదు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఆనాడు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తే నేడు వారి యొక్క తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు మరల అసాధ్యం అనుకున్న దాన్ని కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరం కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం ప్రకటిస్తా ఉన్నాం అదే విధంగా ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ గైడ్ లైన్స్ లోకి రాకుండా ఉన్నారో వారందరూ కూడా ఏ విధమైన ఆందోళన అసంతృప్తి చెందవలసిన అవసరం లేదు ఎప్పుడైతే గత ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ అన్నది మేనిఫెస్టోలో ఒక అలంకరణ మాత్రమే చూపించి వదిలేశారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో నేనున్నాను నేను విన్నాను మీ సమస్యలు ఖచ్చితంగా నేను పరిష్కరించి తేరతాను అధికారంలోకి రాగానే వీలైనంత మంది ఉద్యోగులు నేను రెగ్యులర్ చేస్తానని ఒక హామీ ఇచ్చి ఉన్నారు నేడు ఆ హామీని నిజం చేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేయడం పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కుటుంబాలతో సహా ముఖ్యమంత్రి వర్యుల వారికి రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం ఇంకా మూడు నాలుగు వేల మంది సుమారు ఇంకా మిగిలిపోయినట్టు ఉన్నాయి ఒక్కసారి గైడ్ లైన్స్ మనకి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమద్దీకరణ అనేది స్టార్ట్ అయ్యి ఉంది కాబట్టి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అదే ఫ్లో ఒకదాని తర్వాత ఒకవేళ కూడా రెగ్యులర్ తొందరలోనే అవుతారు అందులో ఆందోళన చెందవద్దని తెలియజేసుకుంటున్నాం అదే మాదిరిగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకే రకరకాల ఏజెన్సీల్లో దళారులు మధ్యవర్తిత్వాలు ఈ విధంగా ఉంటాయి అవన్నిటిని కూడా రద్దుపరుస్తూ ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ ఆప్కాస్ అనే ఒక ప్రభుత్వ రంగ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కార్పొరేషన్ పరిధిలోకి రాష్ట్రంలో పనిచేస్తున్న అందరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని కూడా తీసుకొచ్చి ఒక గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల కూడా ఒకటో తేదీనే జీతాలు చెల్లించుతున్నందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా షాక్ అయ్యే విధంగా ఏదైతే సిపిఎస్ రద్దనే నిర్ణయం తీసి సిపిఎస్ రద్దు చేయలేరు అది హామీ మాత్రమే ముఖ్యమంత్రి గారు సిపిఎస్ రద్దు చేసే అవకాశమే లేదు అన్న టైంలో నిన్న క్యాబినెట్ నిర్ణయం ఏదైతే ఒక సిపిఎస్ రద్దనే నిర్ణయాన్ని తీసుకుందో ఒక రకంగా ప్రతిపక్షాలకు కూడా అది షాక్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే జీపీఎస్ తీసుకొచ్చిందో దాన్ని మీరు పరిశీలిస్తే ఒక ఉద్యోగి లాస్ట్ పే లాస్ట్ పేలో ఫిఫ్టీ పర్సెంట్ తన మూల వేతనంలో ఫిఫ్టీ పర్సెంట్ తన ప్రతి నెల పెన్షన్ గా తీసుకోవడం జరుగుద్ది అదేవిధంగా సంవత్సరానికి రెండు డిఏలు ఆరు నెలలకి ఒక డిఏ చొప్పుడు సంవత్సరానికి రెండు డిఏలు కూడా తీసుకోవడం మరియు జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా పన్నెండు నుంచి పదహారు శాతం హెచ్ఆర్ఏని పెంపుదల చేయడం ఒక పీఆర్సీ కమిషన్ అవుట్ కాంట్రాక్ట్ రెగ్యులర్ ఉద్యోగులకి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జీతాల పెరుగుదల రావాలంటే ఒక పీఆర్సీ కమిషన్ ప్రారంభించాలి ఒక పిఆర్సీ కమిషన్ వేయాలి అంటే ఉద్యోగులు రకరకాల వినతపత్రాలు విజ్ఞాపనలు తిరగడాలు ఇవన్నీ ఉండి నేను అవన్నీకే ఫుల్ స్టాప్ చెప్తూ నిన్న లో పన్నెండో పీఆర్సీని కూడా క్యాబినెట్ ఆమోదించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి మరొక్కసారి మేము రుణపడి ఉంటామైతే తెలియజేస్తున్నాం ఏ ఉద్యోగికి ఏ అవసరం వచ్చినా ఉదయం నుండి రాత్రి వరకు ఏ ఉద్యోగికి ఏ సమస్య ఉన్నా సార్ మాకు ఈ సమస్యలు ఉన్నాయంటే ఒక మా భాషలో చెప్పాలంటే ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్య సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి కార్యాలయం కార్యాలయం యొక్క సిబ్బంది కూడా మా పట్ల అంత సానుకూలతగా ఎంతో దూర ప్రయాణించొస్తున్న ఉద్యోగుల్ని ఇక్కడ కూర్చోబెట్టడం సమస్యలు తెలుసుకోవడం సంబంధిత శాఖలకు ఎండర్ చేయడం దగ్గర నుంచి చాలా మేలు ఉద్యోగుల పట్ల చేస్తూ ఉన్నారు యావత్తు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా గౌరవ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అదేవిధంగా మన ముఖ్యమంత్రి వరులకి రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిన్న క్యాబినెట్ ఉద్యోగుల పాలట వరమని మరొకసారి పునరుద్ఘాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం నిన్న క్యాబినెట్లో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు సర్వీసెస్ రెగ్యులరైజ్ చేయడం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు క్యాబినెట్ సిబ్బంది తీసుకున్నట్టు నిర్ణయం పట్ల రాష్ట్రంలోని యావత్ ఉద్యోగులు తమ సంతోషం వ్యక్తపరిచారు అదేవిధంగా మా యొక్క సమస్యలను ముఖ్యమంత్రి వర్యులకు వివరించి వారి ద్వారా మా సమస్యలను పరిష్కరించినటువంటి గౌరవ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే ఆయన కార్యాలయ సిబ్బంది మరియు ప్రెస్ వారికి నా యొక్క హృదయపూర్వక సంతోష యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ గైడ్ లైన్స్ ప్రకారము మిగిలిపోయినటువంటి కా కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ వాళ్లకు కూడా ఇప్పుడు గౌరవ సలహాదారు గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్లు రెండో విడతలో కానీ విడతల వారి కానీ వాళ్ళందరినీ ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మన మన బాధలను ఆయనకు తెలియజేశారు ఆయన చూశారు విన్నారు చేస్తారు అని మనకు హామీ ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి పట్ల మాకు అపూర్వమైన విశ్వాసం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అందరినీ అందరినీ ఒక తవలోకి తీసుకొని వచ్చి అందరికీ ఒకే గైడ్లైన్స్ రూపొంది అవకాశాలు మనకు పుష్కలంగా కనిపిస్త కనిపిస్తున్నాయి గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇదంతా ఒక కమిటీలు వేసి అంతా ఒక ట్రాష్గా రూపొందించినారు అవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఒక చారిత్రమైన నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఉద్యోగ లోకం నుంచి తెలియజేస్తున్నాము అలాగే రాబోయే రోజుల్లో కూడా మన ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఆ తర్వాత కూడా మన ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగుల పట్ల ఎప్పటికి కూడా ఆయన మన అండాదండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గౌరవ వెంకటరామరెడ్డి గారికి అలాగే మా రెవెన్యూ జేఏసీ దివాకర్ గారికి అలాగే గౌరవ సలహాదారు రావు సజ్జన్మోహన్ రెడ్డి గారికి అందరికీ యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను